ప్రత్యేకించి ఆర్థిక మంత్రిగా ఒక మహిళ ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు. కనీసం మహిళలు వంటింట్లో ఎదుర్కొనేటటువంటి కష్టాలను కూడా చూడకుండా గ్యాస్ ధర అమాంతం పెంచివేశారు. ఒక పక్కన కరోనా వైరస్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతూ ఉంటే మన దేశంలో మటుకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గట్లేదు సరి కదా. గ్యాస్ ధర ఇంత అనూహ్యంగా పెంచి ఇంత భారం ప్రజల మీద వేయడం అన్నది చాలా అన్యాయం. తక్షణమే పెంచినటువంటి గ్యాస్ ధరని ఉపసంహరించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక విధంగా కట్టెలు పోయి వలన మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పని సర్వేలు వచ్చి గ్యాస్ను ప్రోత్సహిస్తే ఈరోజు గ్యాస్ ధర పెంచి మళ్ళీ వాళ్ళని కట్టెలు పోయి వినియోగించుకునేటటువంటి స్థితికి తీసుకొని రావడం అని అంటే మహిళల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి నిర్మలా సీతారామన్ గారికి అని చెప్పని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకని తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటే పెట్టుబడిదారులకు మరింత రాయితీలు ఇచ్చారు, లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ధరలు పెంచి వాళ్ళ మీద ఆర్థిక భారాన్ని మోపడం అన్నది చాలా అన్యాయమైంది. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.